బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసరికి నేను ఆఫ్టర్ స్కూల్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అందుకే రెడీ అయ్యాను అనమాట. సో అదిగో చూస్తున్నారు కదా, మా వాడు పడుకున్నాడు. సో వాడు పడుకున్నాడు కదా, అందుకని నేను వెళ్ళి తీసుకొస్తాను. సో మా మమ్మీ గారు ఉంటారు కదా, ఆయన ఇంట్లో కొంచెం సాయంగా కూర్చోబెట్టాను ఆయన్ని. సో నేనైతే వెళ్తాను అనమాట. సో టైం వచ్చేసరికి చూస్తున్నారు కదా 3:20 అవుతుంది, 3:30కి స్కూల్ అవుతుందన్నమాట. సో అందుకని చెప్పేసి చూడలేదురా, పేరు చెప్పారంటే ఎవరు? పోనీ నేను వాడుకో, ఆడుకుని వచ్చేస్తాను. సో ఇంకా ఆడుకుంటాడంట. సో ఆడుకొనివ్వలేదని వాడికి అక్కడ కోపం అనమాట. సో ఇంట్లో తమ్ము ఉన్నాడు కదరా, వాడిని కూడా చూడాలి కదా. మళ్ళీ లేచాడంటే ఏడుస్తాడా అని నేను ఎలా చెప్పానో అలాగే నేను వెళ్ళినసరికి లేచేసాడంట. సో ఒక 5 మినిట్స్ 10 మినిట్స్లో లేచేసాడంట. సో నాకు ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళడానికి రీచ్ అవ్వడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. సో మళ్ళీ వాళ్ళు నేమ్ అనౌన్స్ చేయాలి, మైక్లో రావాలి, వెళ్ళాలి. సో చాలా టైం అయితే పట్టేస్తుంది అనమాట. సో మినిమం ఒక 15 మినిట్స్ అలా పడుతూ ఉంటుంది. సో ఇంకా బయటికి తీసుకెళ్ళి మేడ మీద ఆడిద్దాం అనుకున్నాను, బట్ కొంచెం హెవీగా రెయిన్ పడుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఇంట్లోనే పాలు అవి కలిపేసి ఇచ్చేసాను అనమాట. సో వీడు ఏంటంటే, వాడు గ్లాస్తో తాగడం చూసి ఇంకా వీడు కూడా గ్లాస్తో తాగుదాం అని చెప్పేసి పీచీ అయితే పెడుతున్నాడు, బట్ ట్రై చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి కొంచెం అయితే తాగుతున్నాడు, బట్ అయితే అంతగా తాగట్లేదు, ఉంపేస్తున్నాడు. ఒక రకంగా మనం ఫీడింగ్ ఇలా కూడా కొంచెం అలవాటు చేసుకోవచ్చు కదా, ఆ తిత్తి అది మానేస్తారు. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎయిర్ అది ఎక్కువ సక్ చేసుకోకుండా ఉంటారు కదా, అందుకని చెప్పేసి చాలా ట్రై చేశాను. ఇప్పటికే నేను సిప్పర్స్లో ఇచ్చి అలాగే డిఫరెంట్గా ఇచ్చాను అనమాట చాలా రకాలుగాను, బట్ వాడైతే తీసుకోలేదు అస్సలు. సో అలానే బాటిల్తో కూడా ఇష్టపడట్లేదు అనమాట. సో మిల్క్ కొంచెం అవాయిడ్ చేద్దామంటేమో, సో అలవాటు అయిపోయింది కదా అని చెప్పేసి ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్ టైమ్స్లోనే ఇస్తున్నాను అనమాట మిల్క్ అనేది. సో కొంచెం ఒకళ్ళు తాగుతూ ఉంటే ఇంకా వీళ్ళకి కూడా ఏంటంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి సో మొత్తానికైతే అన్నీ విసిరేస్తారో చూసారు కదా ఎలా ఉందో. సో ఇవన్నీ కూడా మళ్ళీ నేను ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. బట్ ఇప్పుడు ఏంటంటే నాకు అంత కింద కొండం వలన ఎంత ఆర్గనైజ్ చేసినా సేమ్ మళ్ళీ అలానే ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్లో మళ్ళీ వర్క్ చేస్తానన్నమాట. బయట అయితే భలే చల్లగా వర్షం పడుతూ ఉంది. సో స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి చేయాలి కదా అందుకని చెప్పేసి ఇలా వెజ్ శాండ్విచ్ అయితే ట్రై చేశాను అనమాట. ఫస్ట్ టైం అండి చేయడం, నేను ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేశాను. సో ఎక్స్ట్రాగా ఏమీ తాలేదు, ఓన్లీ ఫ్రెష్గా బ్రెడ్ మాత్రం వెళ్ళి తెచ్చుకున్నాను అనమాట. సో బటర్లో ఫ్రై చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చేసింది. ఐ మీన్ ఇంకా మైనోస్ అలా ఉండి ఇంకా బటర్ అవి ఎక్స్ట్రా ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉండేదేమో. సో నేను ఓన్లీ ఎలా ప్రిపేర్ చేశానంటే చూపిస్తాను ఇప్పుడు మీతో. ఆనియన్స్ అవి కట్ చేసుకుందాం వెజీస్ అని చెప్పేసి నేను హాల్లో కూర్చోబెట్టి వచ్చానమాట, బట్ నా వెనకాలే మళ్ళీ వచ్చేసాడు. సో అందుకని చెప్పేసి ఇంకా వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటున్నాను.
సో ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఏదైనా స్నాక్ ఐటెం, ఐ మీన్ వాడిది ఒక ఏజ్ వీడిది ఒక ఏజ్ కదా, సో ఇద్దరికి కామన్గా పెట్టేలాగా ఏదైనా స్నాక్ ఐటెం ట్రై చేద్దామని చెప్పేసి అనమాట. డైలీ నా థింకింగ్ అయితే అలాగే ఉంటుందండి, ఎందుకంటే ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు సో ఇద్దరు డిఫరెంట్ ఏజెస్ అవ్వచ్చు, బట్ మనం ఇద్దరికి పెట్టేలాగా ఒకే టైప్లో కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్లో చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చిన్న బాబుకి అయితే కొంచెం బటర్ వేసి బ్రెడ్ అనేది డైరెక్ట్గా రోస్ట్ చేసేసి ఇస్తానన్నమాట, ఎందుకంటే వాడు ఇంకా అంతగా మసాలాస్ ఇలాంటివన్నీ తీసుకోలేరు కదా, వాళ్ళు కారం కానీ సాల్ట్ కానీ ఏమి ఇంకా ఇంట్రడ్యూస్ చేయకూడదు కదా వాళ్ళకి. సో బటర్ అయితే ఇది కూడా అన్సాల్టెడ్ బటరే అనమాట, ఫ్రెష్గా బ్రెడ్ అనేది వెళ్ళి తీసుకుని వచ్చాను అనమాట. సో స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు బ్రెడ్ అనేది తీసుకొచ్చాను. సో నేను బ్రెడ్ బటర్ మరీ ఎక్కువగా కూడా యూజ్ చేయనండి, అలా అని బటర్ యూజ్ చేయాల్సి వచ్చిన ప్లేస్లో అయితే ఘీ కూడా యూజ్ చేస్తానన్నమాట బాబుకి. సో ఇప్పుడు టమాటాస్ ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, అందులోనే కొంచెం కారం అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది శాండ్విచ్ నేను ఎలా చేశానో చూపిస్తున్నాను అనమాట. సో ఇంకా వెజిటేబుల్స్ అవి ఉంటే ఇంకా టేస్టీగా వచ్చేదేమో. అలాగే మైనోస్ చిల్లీ ఫ్లెక్స్ ఇవన్నీ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర అవి ఏమి అవైలబుల్ లేవండి, బట్ చేసి ఏదో ఒకటి అడిగేడు చేయాలి కంపల్సరీగా అని చెప్పేసి నేను నాకు అవైలబుల్గా నాకు అందుబాటులో ఉన్న వాటితో మాత్రమే చేశాను. లేదు అనకుండా మనం ఏదో ఒకటి వాళ్ళకి స్నాక్ ఐటెమ్గా ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట. సో ఒక పక్క మా వాడైతే స్టవ్ తెగ అందిస్తుంది, లాగుతూనే ఉంటున్నాడు అలాగా. నాకేంటంటే నేను ఒక్కొక్కసారి స్టవ్ చూసుకోవట్లేదు అనమాట, ఆఫ్ చేసేసి వెళ్ళిపోతున్నాడు. సో ఇది కొంచెం బాగా రోస్ట్గా కాలిపోయింది, బట్ అక్కడక్కడ మెత్తగా ఉంది కదా, ఎడ్జెస్ అవి తీసేసి అయితే ఇచ్చానమాట. ఏంటంటే నేను ప్రతీది కూడా ఇద్దరికి ఈక్వల్గా ఎలా ఇద్దామా అని ట్రై చేస్తూ ఉంటాను, ఎందుకంటే బ్రెడ్ అనేది వాడు ఒకలాగా తీసుకోగలుగుతాడు, వీడు ఇంకోలాగా తీసుకోగలుగుతాడు కదా అందుకని చెప్పేసి. సో అయిపోయింది కదా, సో పీసెస్ కింద చేసేసి ఇచ్చాను. బట్ అలా ట్రై చేశాను, అలా ఎంత ఇష్టంగా తినలేదు, మళ్ళీ ఇంకోలా ట్రై చేశాను అనమాట, అది కూడా చెప్తాను. సో ఇప్పుడైతే నేను సాస్ అవైలబుల్గా ఉంది ఇంట్లో, సాస్ అవైలబుల్గా లేని వాళ్ళు గ్రీన్ చిల్లీ ఇది కూడా మనం చట్నీ చేసుకుని వేసుకోవచ్చు అనమాట, కొంచెం పచ్చిమిర్చి అలాగే సాల్ట్ మిక్సీలో చేసేసుకుని. సో నేనైతే ఇక్కడ టమాటో సాస్ అనేది దానికి మొత్తం అప్లై చేస్తున్నాను అనమాట, టమాటో సాస్ అనేది. సో నేను అప్లై ఇలాంటివంటి నేను ఏమనుకోవద్దు, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, సో కొంచెం ఎక్సైట్మెంట్తో చూపిస్తున్నాను అనమాట రెసిపీ. సో ఇందులోనే కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం టమాటా ఇందాక నేను మిక్స్ చేశాను కదా, అది ఇందులో కావాలంటే కార్న్ఫ్లెక్స్, ఐ మీన్ సారీ కార్న్ఫ్లెక్స్ కాదు, కార్న్ వేసుకోవచ్చు, స్వీట్ కార్న్ వేసుకోవచ్చు, బటర్, మరి బటర్ ఓవర్ అయిపోతుందని చెప్పేసి నేను బటర్ స్లైస్ అయితే అందులో యాడ్ చేయలేదు. మీకు ఒరిజినల్గా కావాలి కంపల్సరీగా అనుకునే వాళ్ళు బటర్ కూడా యాడ్ చేయొచ్చు, ఇంకా కావాలంటే క్యాప్సికమ్, క్యాబేజ్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఐ మీన్ వెజీస్తో నేను చేద్దామని చెప్పేసి చేశాను. బటర్ అయితే కాగిపోయింది కదా, నేను వాళ్ళకి బటర్లో ఫ్రై చేశాను, నేనైతే ఘీలో ఫ్రై చేసుకున్నాను అనమాట, ఎందుకంటే కొంచెం ఎమ్మె ఎమ్మెగా అనిపించి నాకు తినాలనిపించింది. ఒక పక్క వర్షం పడుతూ ఉంది కదా, సో ఫస్ట్ అయితే పిల్లలకి ఇచ్చేసి అప్పుడు తిందామని చెప్పేసి కూర్చున్నాను అనమాట. సో వాడికంటే ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, వాడికి అదే కావాలని అనిపిస్తూ ఉంది. సో వాడికి ఇచ్చింది వాడికి అంత నచ్చట్లేదు, ఎదుటి వాళ్ళకి ఇచ్చేది మాత్రమే వాడికి నచ్చుతుంది అనమాట. సో ఎందుకంటే వాడికి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. బట్ అయితే ఇంకా అంత డైజెస్ట్ అవ్వదేమో అని భయంతో కొంత ఇవ్వలేదనమాట నేను. సో ఇంకా ఓన్లీ బ్రెడ్ని కొంచెం జామ్ అది రాసి పీసెస్ కింద కట్ చేసి ఇచ్చాను అనమాట ఇంకా ఫైనల్గా. సో ఇప్పుడైతే అమ్మీ అమ్మీగా స్నాక్ అయితే రెడీ అయిపోయింది, బయట ఏమో వర్షం పడుతుంది, వేడి వేడిగా భలేగా రెడీ అయిపోయింది. సో వాడు కూడా చాలా ఎగ్జైట్ అయ్యాడు, చాలా ఇష్టంగా తిన్నాడు. నాకు ఇంకా లంచ్ బాక్స్లో కూడా ఇదే స్నాక్ కావాలి అంటాడు, ఇది అంటాడు, అది అంటాడు, ఇంకా కంటిన్యూగా అనమాట. ఏంటంటే నేను ఇలాంటివి అలవాటు, ఇలాంటివి తొందరగా అలవాటు అయ్యాయంటే ఇంకా వేరే ఏది ఫ్రూట్స్ అలాంటివి ఏమి తినరు అనమాట అందుకని చెప్పేసి. సో ఇంకా వాడిని టేస్ట్ ఎలా ఉంది అంటే బాగుంది, అమ్మగా ఉంది, నచ్చిందని చెప్పాడు. సో నేను వీడికి ఏది ఇస్తే వాడు అదే కావాలంటున్నాడు, సో వేరేది ఇచ్చినా వాడు యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట.
ఇంకా మళ్ళీ పక్కన కూర్చోబెట్టుకుని కొంచెం బ్రెడ్లో జామ్ అది యాడ్ చేసి కొంచెం ఏదో ఇచ్చాను తింటూ ఉంటాడని. ఏం లేదు, మనం తింటూ ఉంటే వాళ్ళకు కూడా ఏదో ఒకటి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళకు కూడా అది ఇండివిజువల్గా తినడం అది అలవాటు అవుతూ ఉంటుంది అన్నమాట. సో మనం పెట్టేదానికన్నా వాళ్ళు అలా తింటేనే వాళ్ళకి ఎక్కువ బలం తిన్నట్టు కూడా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇయర్లోనే ఈ మంత్లోనే ఇద్దరివి బర్త్డేస్ అన్నమాట, జస్ట్ 4 డేస్ డిఫరెన్స్లో. సో నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ అండ్ బర్త్డే షాపింగ్ ఇవన్నీ వ్లాగ్స్ వస్తాయి. సో స్టే ట్యూన్. సో ఎమ్మెగా స్నాక్ అయితే ఎంజాయ్ చేస్తాము, బట్ మేడమికి వెళ్దామంటే హెవీ రైన్ కదా, సో ఇంకా వెళ్ళలేదు, ఇంట్లోనే ఏదో అలా టైం పాస్ చేసేసాము అంతే. సో ఇంకా వీడైతే డైరీ చూపిస్తున్నాడు అన్నమాట. డైరీ ఏంటంటే వాళ్ళ ఓన్ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళు ఏం చెప్పారో క్లాస్లో సబ్జెక్ట్ అది కూడా వాళ్ళే రాయమంటారు. సో వాళ్ళు టీచర్స్ అయితే రాయరు అన్నమాట, సో వీల్స్ అయితే రాయించి సిగ్నేచర్ పెడతారు అంతే వాళ్ళు. సో ఆ రోజు జరిగిన సబ్జెక్ట్స్ ఏంటో అలాగే వాడికి ఏ చాప్టర్స్ జరిగాయి ఇవన్నీ అన్నమాట నెమ్మదిగా ఇంకా అలా కూపిలవుతూ ఉంటాను. సో ఇంకా కాసేపు ఎంజాయ్ చేసి టీవీ అది చూసిన తర్వాత అయితే రిఫ్రెష్ అయిపోయి అప్పుడు స్టార్ట్ చేస్తాడనమాట చదువుకోవడం. సో ఈలోపు కొట్టేసుకుంటున్నారు అన్నీ విసిరేస్తున్నాడు అనమాట ఇంకా మావాడైతేను. సో ఇది వచ్చేసరికి ఓట్స్ పౌడర్ అనమాట. సో ఇది ఆల్రెడీ ఒక వీడియోలో నేను బేబీ రెసిపీస్లో 1 to 18 months ఫుడ్లో నేను షేర్ చేసుకున్నాను. అది ఈ కంటైనర్లో అయితే స్టోర్ చేసుకున్నాను అనమాట, 8 కంటైనర్లో. సో ఇప్పుడు 1 spoon అది యాడ్ చేసేసి కరాచీ అనేది డ్రై రోస్ట్ చేశానన్నమాట. సో కరాచీ ఘీలో డ్రై రోస్ట్ చేసేసి కరాచీ స్వీట్ చేసి పెడదామని చెప్పేసి అందులో కొంచెం ఓట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ ఓట్స్ అనేది ఎక్కువ బాగా కలపాలన్నమాట, ఎక్కువ లంప్స్ లేకుండా. సో లంప్స్ ఉంటే వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు అందుకని చెప్పేసి కొంచెం ఇందులో మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇది నైట్కి ఇంకా ఇదే పెట్టేద్దాం హెవీగా అని చెప్పేసి. సో నేను ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో నాకు డెలివరీ అయినప్పుడు డాక్టర్ రికమెండ్ చేశారనమాట, మీరు ఈ ఫుడ్ పెట్టారంటే కనుక నైట్ వాళ్ళకి హెవీగా ఉంటుంది, సో దానివల్ల ఏంటంటే మిల్క్ తీసుకోవడం అనేది కొంచెం తగ్గుతుందని చెప్పేసి. సో అందుకని అలాగ పెట్టేదాన్నమాట. సో అందుకని ఇప్పుడు వీడికి కూడా చేస్తున్నాను. సో ఇందులో మీరు కావాలంటే జాగరీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. సో నేను నైట్ టైం కదా అని చెప్పేసి జాగరీ యాడ్ చేయలేదు, పట్టుకి బెల్లం పౌడర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో మీ బేబీ స్వీట్నెస్ బట్టి అలాగే మీ బేబీ టేస్ట్ బట్టి మీరు కూడా యాడ్ చేసుకోండి. సో ఇందులోనే కొంచెం యాలకల పొడి కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే డైజెషన్ అది చాలా బాగుంటుంది అనమాట. సో కొత్తగా ఎవరైనా ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసే వాళ్ళు ఉన్నారంటే మాత్రం కంపల్సరీగా మీరు గ్రేప్ వాటర్ అనేది కూడా యూజ్ చేసుకోండి. మీ బేబీకి ఇది సెట్ అవుతుంది, ఇంతకు ముందు పట్టాము అని అనుకుంటే. సో నేనేం పెద్ద డాక్టర్ని కాదు, జస్ట్ రికమెండేషన్ అంతే ఇది నేను చేసేది. ఓకే నచ్చితే చేసుకుంటారు, లేదంటే లేదు. సో ఇంకా ఇది సిరలాక్ కన్సిస్టెన్సీలో వచ్చేసేదాకా బాగా మగ్గించేసుకుంటున్నాను అనమాట. సో టేస్ట్ కొంచెం కొత్త ఫ్లేవర్ కూడా యాడ్ అయినట్టుంటుంది, మనం ఇలాచీ పౌడర్ వేసామంటేను. ఇంకా నైట్ టైం టిఫిన్ మాకైతే రవ్వ ఉప్మా చేసేస్తున్నాను, బాబుకైతే ఇది అన్నమాట. ఘీ యాడ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే, లేదంటే ఓకే స్కిప్ చేసేయండి. ఘీ కూడా చాలా మంచిదండి బేబీస్కి. సో నేను ఐ హోప్ ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో బేబీస్కి. ఎందుకంటే నేను నా పర్సనల్గా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ వల్ల నేను ఆ రెసిపీస్ ఇవన్నీ నేను ట్రై చేసి పెట్టాను అనమాట. సో అందుకని చెప్పేసి. సో ఇంకా ఇది సిరలా కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా, ఇంకా వేరే ప్లేట్లో బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. సో బేబీ ఫుడ్ ఇప్పుడు జస్ట్ మనం పెట్టి 10 minutes ముందు ప్రిపేర్ చేసుకుంటే చాలా బెటర్, ఎందుకంటే ఎయిర్కి ఎక్కువ ఎక్స్పోజ్ చేయడం బేబీ ఫుడ్ అంత మంచిది కాదనమాట. సో మనం ప్యాక్డ్ ఫుడ్ పెట్టే కన్నా ఇలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఏదో ఒక రెసిపీ ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకు కూడా కొంచెం బలం అలాగే కొంచెం వెయిట్ గెయిన్ అది కూడా బాగా అవుతారు. సో ఇందులో కావాలనుకుంటే మీరు డ్రై ఫ్రూట్స్ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డేట్స్ సిరప్ యాడ్ చేసుకోవచ్చు, ఏదైనా యాడ్ చేసుకొని బేబీస్కి ఇవ్వచ్చు అనమాట. ఏదైనా యాడ్ చేసే ముందు వేడిగా మాత్రం యాడ్ చేయొద్దండి. సో
సో ఇంకా నైట్ టైం ఇదే పెట్టేస్తాను అనమాట. మ్యాక్సిమమ్ 8:30-9 కల్లా అన్ని పనులు అయిపోయేలాగా ప్లాన్ చేసుకుని ఇంకా 10 కల్లా పడుకుని పోవాలి. సో లేదంటే మళ్ళీ మార్నింగ్ ఇబ్బంది పడతాడు, స్కూల్లో నిద్రపోతాడు, ఇలాగ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి సో ఫస్ట్ బేబీ ఫుడ్ అయితే చేస్తాను కదా, ఒక 5 మినిట్స్ జస్ట్ ఇలాగా లిడ్ క్లోజ్ చేసి పెడతాను. వాటర్లో పెడితే తొందరగా చల్లారిపోతుంది కదా అందుకని చెప్పేసి. ఇంకా మాకు అయితే రవ్వ ఉప్మా ప్రిపేర్ చేసేస్తాను అంతే. సో అదైతే ప్రిపేర్ అయిపోయింది. సో అదేం పెద్ద రెసిపీ ఉంది, జనరల్గా అందరూ చేసుకునేదే కదా. సో ఇది కొంచెం గట్టిగా అయిపోయినాను. సో కొంచెం అందులో మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి క్యారియర్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని వాటర్ ఉంటే మళ్ళీ స్మెల్ వస్తుంది కదా అని అలా డ్రైగా పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఫుడ్ పెట్టేద్దాము. నైట్ ఫస్ట్ చిన్న బాబుకి పెట్టేసి వాడిని రిఫ్రెష్ చేసేసాక మేము అందరం తింటామన్నమాట. సో చూసారు కదా టైం వచ్చేసి 8:30 అయింది. నేను ఇంకా ఫీడ్ చేస్తున్నాను. సో ఇది తినేసి సో పడుకునే ముందు కొంచెం వాటర్ అనేది కొంచెం హెవీగా వాటర్ ఇస్తానన్నమాట. ఐ మీన్ 1 30 ml అలా వాటర్ ఇస్తానన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాడికి స్టమక్ ఫుల్ అయిపోయి పడుకుని పోతాడు. ఇంకా మార్నింగే ఇస్తాను మిల్క్ అనేది. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్.